ఖమ్మం మున్సిపాలిటీ 23వ డివిజన్ పరిధిలో గల ముస్తఫా నగర్ రోడ్ నంబర్ 2 అంగన్వాడీ సెంటర్ 3 లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ షేక్ మక్బూల్ తల్లులకు తల్లిపాల విశిష్టత గురించి తెలియజేశారు. తల్లులు బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌష్టికాహారం పథకాలను వినియోగించుకొని ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్స్ ద్వారా తల్లి మరియు పిల్లలకు పౌష్టికాహారం అందిస్తుందని వాటిని అందరూ వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సారథ్యంలో ఖమ్మంలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ అభివృద్ధి చెందాయని తెలిపారు. అనంతరం అంగన్వాడీ టీచర్ కాశీమున్ మక్బూల్ గారిని ఘనంగా సన్మానించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా డివిజన్లో ర్యాలీని కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కాశీమున్, ఆయా పద్మ, డివిజన్ అధ్యక్షులు షేక్ ఇలియాజ్ పాషా, కార్యదర్శి జీవీవీఎల్ నరసింహారావు, సంయుక్త కార్యదర్శి తిరుమల శెట్టి జయప్రకాష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి జమాల్, జానీ పాషా, పిల్లల తల్లులు పాల్గొన్నారు. జరిగింది, చాలా సంతోషం. పిల్లలందరూ చాలా చక్కగా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంగన్వాడీ స్కూల్స్కి మంచిగా భోజనాలు అందిస్తూ వాళ్ళకి ప్రోటీన్ ఆహారం అంటే బలవర్ధక ఆహారాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు ఏ లోపం రాకుండా, ఏ లోటు రాకుండా బడ్జెట్లో కూడా అంగన్వాడీకి పంపించేటువంటి పిల్లలకి పోషకాహార లోపంలో ఎక్కడా కూడా ఆర్థిక లోటు లేకుండా వాళ్ళకి ఏమంటేనే వాళ్ళకి పదార్థాలు కోడిగుడ్లు కానించి బలమైన ఆహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి అక్షరాభ్యాసం కానీ పుస్తకాలు కానివ్వండి, పెన్సిల్ కానీ పెన్సిల్ కానీ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు పిల్లలు బాగా చదువుకుంటూ ఉన్నత స్థితికి రావాలని చెప్పేసి వాళ్ళ తల్లులకు కూడా, గర్భిణీ ఉన్నటువంటి స్త్రీలకు కూడా గర్భిణీలకు పోషకాహారం కూడా అందిస్తున్నటువంటి స్థితి మనం ఈ అంగన్వాడీ సెంటర్లో చూస్తున్నాం. దేశానికే తలమానికంగా అంగన్వాడీ స్కూల్స్ మన తెలంగాణలో ఉన్నాయి. ఆ తలమానికంకు తగ్గట్టుగా గత 15 సంవత్సరాల నుంచి ఉన్నదానికి చూస్తే ఈ 5-6 సంవత్సరాల్లో అంగన్వాడీ స్కూల్స్లలో పిల్లల శాతం పెరిగింది. అదేవిధంగా పిల్లల యొక్క పౌష్టికాహారం కూడా లోపం లేకుండా వాళ్ళు అధిగమించి స్థానంలో మన ఖమ్మం ఆసుపత్రి నిలిచింది. దానికి అనుగుణంగానే ఈ అంగన్వాడీ స్కూల్స్ కూడా అదే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఈ దేశంలో నెంబర్ 1 స్థానం నిలబెడుతున్నటువంటి కేసీఆర్ గారు, అదేవిధంగా ఈ జిల్లాలో నెంబర్ 1 నిలబెడుతున్న భువన అజయ్ కుమార్ గారి యొక్క సారథ్యంలో ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారం రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూర్చున్న తల్లులు, పెద్దలు అందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా సహకరించి బలపరిచి ఈ పిల్లలకు అందిస్తున్న పోషకాహారంలో ఎక్కడ లోపాలున్నా మాకు చెప్పండి. మేము సర్దిద్దుతాం, ప్రభుత్వం మేము చెప్తాం. మీకు ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా, ఏ చిన్న సమస్య లేకుండా, మీకు ఏమైనా ఆర్థిక వెసులుబాటు కావడం కోసం కూడా మేము కృషి చేస్తాం. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి మీరు కోరుకుంటూ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా కూడా ఈ కార్యక్రమం పెట్టినందుకు కాశీమున్కి నేను అభినందిస్తున్నాను. మా అజయ్ కుమార్ గారు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడే జయశంకర్ గారి యొక్క విగ్రహానికి దండేసి జయంతి చేసి నివాళులు అర్పించి పోయినటువంటి పరిస్థితి మేము కూడా అందరం పాల్గొని ఇక్కడ రావడం అనేది జరిగింది. కాబట్టి మీరందరూ ఈ డివిజన్ అభివృద్ధిలో కూడా పాల్పంచుకోవాలి, ఈ ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధిలో పాల్పంచుకోవాలి. ఖమ్మం ఎట్లా అభివృద్ధి అవుతుంది మీరు అందరూ చూస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ ఈ ప్రభుత్వం అండదండగా ఉండాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అంగన్వాడీ ఆయా టీచర్కి, ఇక్కడ కూర్చున్న పేరెంట్స్, పిల్లల తల్లిదండ్రులందరికీ నమస్కారాలు తెలుస్తూ నేను ముగిస్తున్నాను.